కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని సర్వే చేస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ఎగువన కురుస్తున్న భారీ వరదల కారణంగా కృష్ణా భీమా నది పరివాహక ప్రాంతాలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు వరద ముప్పు ప్రాంతాలని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షిస్తున్నారు. వరతో మాట్లాడదాం సార్. చెప్పండి, హిందూపూర్ కావచ్చు, మారుతినగర్, వాసనగర్ ఈ గ్రామాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇప్పటివరకు ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు? సాధారణ పరిస్థితులు ఎప్పటివరకు వస్తాయంటారు? దాదాపు 950 మంది వరకు వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. పునరావాస కేంద్రాలు 4 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా భోజనము, అన్ని రకాల సౌకర్యాలు, కలెక్టర్ గారు, అధికారులు, ఎస్పీ గారు ఎప్పటికప్పుడు ప్రాణ నష్టాలు జరగకుండా ఆ వరద యొక్క క్యూసెక్లు ఎన్ని వస్తున్నాయి, ఎంత డిశ్చార్జ్ ఉంది అనేది కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. గత 10 రోజులుగా వర్షాలు స్టార్ట్ అవుతున్న అన్నప్పటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడనే టోటల్గా ఆయన కార్యకర్తలను, అధికారులను వెంబడేసుకొని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామాలలో కూడా పర్యటించడం జరుగుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు ప్రాణ నష్టం అనేది జరగలేదు. కాకపోతే పంట నష్టం 4,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా కింద పత్తి చేను, జొన్నలు, రకరకాల వేసినటువంటి వరి వేసినటువంటి ఈ ప్రాంతం అనమాట, టోటల్గా 4,000 ఎకరాల పైగా మునిగిపోవడం జరిగింది. సరే, దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా చర్యలు మా ముఖ్యమంత్రి గారు చేపడతారు. వారు మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు గంట గంటకు ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఏమవుతుంది అని చెప్పి గూగుల్ ద్వారా చూసి అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరుగుతుంది. మాకు కూడా ఉదయం కూడా, ఈరోజు ఉదయం కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఏమేమి సహాయ చర్యలు చేపడుతుందో చూడి చూసి ఇంకా మనం మెరుగైనటువంటి సౌకర్యాలు చేద్దామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఇన్ని నీళ్ళు రావడం చూస్తుంటే మాకంతా నీళ్లు లేక తాడని నీళ్ళు లేక కొట్లాటలు జరిగినాయి, కొట్టుకున్నారు, కేసులు అయినాయి. ఇలా వ్యవసాయం చేసుకోవడానికి ఇన్ని నీళ్ళు వచ్చినాయి, టోటల్గా అగ్రికల్చర్ నీళ్ళు కూడా వస్తాయనేటువంటి భరోసా పబ్లిక్లో కలిగింది. మనం బతికిపోతాం, ఎందుకంటే 14 లక్షల మంది ఇదే జిల్లా నుంచి వలసలు పోయి ఉన్నారు. 14 లాక్స్ ఇప్పుడు ఎవరు ఊరు భవిష్యత్తులో బతుకుదేరీడు ఉన్నాక ఎందుకోతాం, ఇంకా పోయే ప్రసక్తి లేదు. కనుక మాకు బతుకుదేరు దొరికింది, దగ్గర దగ్గరలో ఉంది అనే భరోసా పేద ప్రజల్లో కలిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మేము అన్నీ కూడా మార్క్ చేసుకుంటాం. ఎక్కువ వరదలు వస్తే ఎక్కడెక్కడ మునిగిపోతాయని మార్క్ చేసుకొని ఆ ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇండ్లు లేకుండా, ఇండ్లు రానియకుండా ఎట్లా పంచాయతీ సెక్రటరీలు కూడా మేము ఆదేశిస్తాం. కృష్ణానదిలో గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి కారణంగా వీరందరికీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కలిసి చేస్తున్నాం అనేది కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో రంజిత్, TV9, మహబూబ్ నగర్ నుండి.